అయ్యో అయ్యో ఆరోగ్య మై గాడ్ చనిపోయాడు. ఇప్పుడు ఎలా? భయపడుకో, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను. అందాక ఈ విషయం ఎవరికి చెప్పు. నువ్వేం భయపడుకో, ఇప్పుడు లేచిరా. కంగారు పడ్డావా? అంత నీకోసమే నటన రంగు. మర్డరో అర్థమే కావట్లేదు. పోయినసారి కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు ఇలాగే జరిగింది. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది. అదేంటో కనుక్కునేదాకా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ఈ బిల్డింగ్ బిల్డర్ మీరేగా? అవును. ఇతను మీ దగ్గర పనిచేశాడు కదా, ఇతని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఓకే, కమాన్ కానిస్టేబుల్స్ వాడింది. అంతా వచ్చేసారా? ఇంకా రావాల్సిన వారు ఉన్నారా? నేను చెప్పేది వినండి, అంతా ఒక్క మాట మీద నిలబడాలి. అంకుల్ అంకుల్, మిమ్మల్ని పలకరించకండి, మళ్ళీ పడిపోతారు. అలాగా సరే,
కూర్చుందా? కూర్చోండి కూర్చోండి. కూర్చున్నారుగా, ఇప్పుడు చెప్పండి. శాస్త్ర గారు, నన్ను అడిగితే ఒకే చోట రెండు అత్తలు జరిగాయంటే దెయ్యం పని అన్నమాట. దెయ్యం కాకపోతే ఇంకెవరు చేసంటారా? నువ్వు ముందు నోరు మోస్తావా? కాసేపు ఆగితే మాలో ఎవరో ఒకరు చేశారంటావు విధవా. ఇదిగో శాస్త్రి బాబాయ్. నరసింహం, వరసలు కలపకు, మర్యాదగా పేరు పెట్టి పిలువు. ఎందా శాస్త్రి, ఎనికి నొక్కడం జోలి అద్యం. నొక్కడం గోకడం లేదు, వాగడమే. మొన్న కిషోరు, నిన్న మోహను, ఈ రోజు ఎవరు అర్థం కావట్లేదు. కిరణ్, హలో. మన పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నారు. అవునా సరోజ? రోజు రోజుకి మనశ్శాంతి లేకుండా పోతుంది. నా చిన్ననాటి స్నేహితుడు కిషోర్ చనిపోవటం నాకు పెద్ద షాక్. అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఇప్పుడు మరో మిత్రుడు మోహన్, ఇద్దరు ఒకేలా చనిపోవడంతో ఈ మిస్టరీ అంటూ తెలియటం లేదు. ఏంటి కిరణ్, వాళ్ళిద్దరు ఎలా చనిపోయారో ఆధారం దొరకలేదా? దొరకలేదు. నాకెందుకో భయంగా ఉంది సరోజ. ప్లీజ్ కిరణ్, జరిగిందంతా పీడకలుగా మర్చిపో. చూడు కిరణ్, మనిషి పుట్టుకుని ఖచ్చితంగా చెప్పగలం, కానీ ఆ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరూ చెప్పలేం. అది ఆ భగవంతుడి లీల. ఇలాంటి సమయంలో మనసు కుదుటపరచుకోవాలి. ఓకే, మనం అనుకున్న ప్రోగ్రాం మర్చిపోయాం. కమ్ ఆన్ కమ్ ఆన్. నమస్కారం బాబు. నమస్కారం అండి, రండి. మా మిక్సీ ఓపెనింగ్ కి మీరు కూడా రావడం మా అదృష్టం. హలో అండి సార్, రండి. ఏమండే కూర్చోండి, ఏమండో కూర్చోండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం అమ్మా, రండి. ఎందా శాస్త్రి భార్య ఎందాయా? వాళ్ళు వచ్చేసాం. రండి రండి శాస్త్రి గారు, మిమ్మల్ని చూస్తుంటే పెద్ద ముత్తైది ముందు చూసినట్టే ఉంది. చిచ్చి, నేను ముత్తైది ఏమిటాయా? మా సిటీ ముత్తైది వా, ఆడా మగా తేడా తెలీదు. వీళ్ళేమిటి, వీళ్ళని పిలిచావా? చూసావా వాళ్ళ గొనుగుడు వాళ్ళును. ఇదిగో ఏమండో, మిక్సీ ప్రారంభిద్దామా? ఏమండో ఎంత రెడీ అయినా ఇక ప్రారంభిద్దామా? అప్పుడేనా, ముందు మంగళహారతి పాడండి అన్నయ్య గారు. నా కర్మ వీడికి అన్నయ్య నవ్వాలా? సరేలే. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ వాసుదేవోత్తమ వాసు. చాలే ఆపండి, ఆవిడ భయపడిపోతుంది. సరే భయపడకు, పాడంలే. ఏమాయ్ స్విచ్ ఎక్కడ? అప్పుడే కంగారు పడతారండి బాబాయ్ గారు. ఆ కాళ్ళ కాస్త పసుపురాయిని ఇయండి. ఓరి నీ దుంపదేగా, ఇందాకేమో పెద్ద ముత్తైదువా అన్నావు, కాసేపు అన్నయ్య, ఇప్పుడు బాబాయ్, ఆ తర్వాత నిన్ను కదయ్యా. నన్ను నన్ను ఇంతకీ స్విచ్ ఎక్కడయ్యా? ఇదిగో మిష్ను, అదిగో స్విచ్, నొక్కండి. నొక్కేస్తా, అందరూ తప్పట్లు కొట్టండి. 1 2 3. మంట సారం, అబ్బో మంట, ఒళ్ళంత మంట, అయ్యో మంట, అయ్యో అయ్యో మంట. ఏమైంది పెదనాన్న గారు? ఈ నోరు మీ వెదవా, ఎవడా నీకు పెదనాన్న? నా కళ్ళలో కారం పడి నేర్చొస్తుంటే అబ్బా అమ్మా. ఎక్కడన్నా మిక్సీ ఓపెనింగ్ కి పళ్ళు కాయగూరలు వేస్తారు కానీ నా శ్రాద్ధం ఎన్ని మిరపకాయలు వేస్తారా? అప్పటికి పచ్చిమిరపకాయలు పోయమన్నాను మామయ్య గారు. నీ బావి వరసలు తగలబడ తర్వాత పిలుతూ గానీ కాసి నీళ్ళు ముందు అయితే కారం మొహం మీద పడితే కళ్ళు మనవా బావ గారు? నీ బావి వరసలతో నన్ను తగలబెట్టేలా ఉన్నా ముందు నాకు నీళ్ళు ఇవ్వరా? అలా రండి, ఇలా రండి. ఎక్కడ పడుకోండి, అక్కడ. ఇప్పుడు తగ్గింది తాత. అయ్యో అయ్యో, ఏంటి శాస్త్రి గారు? కడుపు గాల నిన్ను మర్చిపోయింది. క్షమించు, నా కర్మ కొద్దీ అన్నాను, నన్ను క్షమించమ్మా. పండంటి నా మొగుడు పైకి వెళ్ళిపోయాడే. అయ్యా శాస్త్రి, ఒక్కసారి నిన్నోడు తంకులను పిలిచి నా పసుపు కుంకాలు కాపాడు బాబు. పిలవను, చచ్చినా నేను పిలవను. కర్మ కర్మ, నాయనా అంకుల్, నాయనా అంకుల్. ఇదిగో నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. నమస్కారం అండి. నమస్కారం బాబు.